నెల్లూరులో రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్ర అగ్రికల్చర్ మాజీ డైరెక్టర్ కనకట రఘురావు ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రఘురావు ముదిరాజ్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పేదల కోసం పాటుపడిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్దేనన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు. ఆయన చిన్న వయసులోనే ఈ భారతదేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఈ భారతదేశంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకొని వచ్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజే ఆయన మంచి ఆలోచనతో ప్రవేశపెట్టి ఈరోజు పెద్దవారి నుంచి చిన్నపిల్లల దాకా సెల్ ఫోన్లు వాడుతున్నారని అంటే ఆయన ఆ రోజు ప్రవేశపెట్టిన పథకాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా 18 సంవత్సరాలు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఈ జిల్లాలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నేదురమల్లి జనార్దన్ రెడ్డి వారి యొక్క సన్నిహితంగా రాజీవ్ గాంధీతో ఉండేవారు. రాజీవ్ గాంధీ గతంలో ఆయన ఈ నెల్లూరు చిత్తూరు జిల్లాలకి ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టినప్పుడు ముఖ్యంగా ఇందిరాభవన్ ప్రారంభించేదానికి రాజీవ్ గాంధీని తీసుకొని వచ్చి రాజీవ్ గాంధీ గారి చేతుల మీదుగా ఆయన ప్రారంభించడం జరిగింది. ఈరోజు కూడా ఆయన ప్రారంభించిన ఇందిరాభవన్ గతంలో అనేక సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.